కాకినాడ ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఛానల్ అండి, రియల్ ఎస్టేట్స్. అయితే ఇది కాకినాడలోని నడకుదురు దగ్గర మన తార్ రోడ్కి చేర్చండి. సౌత్ ఫేసింగ్ హౌస్ అండి. దీనికి ఈస్ట్ ఫేసింగ్ గుమ్మం కూడా పెట్టారు, మెయిన్ డోర్ కింద అలాగ పెట్టారు. 52 గజాలు కట్టారండి సింపుల్గాని. దీని ఖరీదు 35 లక్షలు చెప్తున్నారు. టేక్వుడ్తో చేసిన డోర్ అండి, అది సింపుల్ అనమాట అండి, చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది. ఇది వంట కదండి. ఈ వంటగదిలోకి సౌత్ ఫేసింగ్ డోర్ వచ్చిందనమాట అండి. దీనికి బాత్రూమ్ కట్టారు, ఈ స్టెప్స్ కింద కట్టారు బాత్రూమ్. ఇది ఒక బెడ్రూమ్ అనమాట అండి, కింద గ్రౌండ్ ఫ్లోర్లో కట్టింది ఒక బెడ్రూమ్. ఇది పైన సీలింగ్ చేస్తారు. కబోర్డ్స్ చేశారు మనం పైన చేపించుకోవాలి అదనమాట. కింద అలా ఉంది, పైకి వెళ్ళి చూద్దాం. కింద ఒక కిచెన్ బెడ్రూము బాత్రూమ్ ఇచ్చారు. పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇది హాలు, ఎడమ పక్కనేమో బెడ్రూమ్ ఇచ్చారు. పైన సీలింగ్ అది చేసేస్తుంది. ఇది బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం. పెయింట్స్ అవి వేస్తారు, పైన సీలింగ్స్ కూడా చేయిస్తారు ఆల్టెక్తో. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఈ కబోర్డ్స్ ఇలాగా సిమెంట్తో చేసేస్తున్నాయి, మనం చేయించుకోవాలి. బాత్రూమ్ అటాచ్డ్, సో ఇది ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ హాలు ఒక బెడ్రూమ్ ఇచ్చారనమాట. తర్వాత సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్లో ఈ పైన అంతా ఇలా ఓపెన్ పెట్టారు. ఒక రూమ్ కట్టారన్నమాట మళ్ళీ పైన. ఇది బాత్రూమ్, ఆ రూమ్కి బాత్రూమ్ ఒకటి కట్టారు. ఎవరన్నా పైన ఒక సింగిల్గా ఎవరైనా ఉన్నా వేడి తెక్కకుండా పైన ధర్మాకోల్ షీట్తో సీలింగ్ కూడా చేశారు. వాల్స్కి పెయింట్ అది వేశారు, చాలా ఎక్సలెంట్ చేశారు. మనకి సింపుల్ బడ్జెట్లో, సింపుల్లో 35 లక్షల్లో ఇది మనకి. దీని ముందు 33 అడుగులు రోడ్డు ఉందండి, కింద మనకి 33 అడుగులు, 33 అడుగులు రోడ్డు ఇది. ఆ రోడ్డులోంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోతాం. ఆ పెద్ద రోడ్డుకి పక్కనే హౌస్ ఉంది, ఆ పెద్ద రోడ్డు నుంచి జస్ట్ 1 నిమిషంలో వెళ్ళిపోతాం. పెద్ద రోడ్డు తార్ రోడ్ దారి ఈ పక్కన కూడా హౌసెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. వాళ్ళు కూడా పెడితే మన కుడివైపు, మన బిల్డింగ్ కుడివైపు అంటే వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఆ వెస్ట్ ఫేసింగ్ కూడా దారి ఉంటుంది. కింద నా నెంబర్ ఇస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.